ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి, ప్రాణహిత, పెన్గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు, వాగులు, వంకలని జలకలను సంతరించుకున్నాయి. పూర్తి స్థాయి నీటి మట్టంతో కలకలలాడుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న గోదావరి నది, అలాగే పెన్గంగా నది, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న ప్రాజెక్టులను కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండడం జరిగింది. ఈ ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న వరద కారణంగా వరద గేట్లను ఎత్తి ఇప్పటికే లక్షలాది క్యూసెక్ల నీటిని కిందికి వదలడం జరిగింది. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో చూసుకుంటే, నిర్మల్ జిల్లాలో ఉన్న గడ్డన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేయడంతో ప్రాజెక్టులో వరద గేట్లను ఎత్తి కిందికి నీటిని వదలడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 358 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 358 చేరుకుంది. దీంతో ఈ ప్రాజెక్టులో దాదాపు 4 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్ల పైగా నీటిని కిందికి వదలడం జరిగింది. అలాగే అడం ప్రాజెక్టు సంబంధించి గత 4 రోజుల క్రితమే పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు నిండుకోవడంతో ఈ ప్రాజెక్టు సంబంధించిన గేట్లను వదిలి వరద నీటిని కిందికి వెళ్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అలాగే స్వర్ణ ప్రాజెక్టు మహారాష్ట్రలోని ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటి కారణంగా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిని నిండుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 1,183 అడుగులు కాగా, ప్రస్తుతము 1,181 అడుగుల నీటి మట్టం ఉంది. ఈ ప్రాజెక్టు సంబంధించిన ఒక గేటును ఎత్తి ఇప్పటికే వరద నీటిని కిందికి వెళ్ళడం జరిగింది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో మత్తడివాగు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుంటుంది. సాత్నాల ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహారాష్ట్ర నుంచి పెన్గంగలోనికి భారీగా వరద నీరు చేరుకోవడంతో చెనక, కొరట కూడా పూర్తి స్థాయిలో నిండుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొమరంభీం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా, ప్రస్తుతము 241 మీటర్ల నీటి మట్టం ఉంది. అలాగే మంచిరాజు జిల్లాలో ఉన్న మధ్యధరా ప్రాజెక్టులైన గుల్లవాగు, వట్టివాగు, పిపిరావు ప్రాజెక్టు, అలాగే ఎన్టీఆర్ సాగర్ ప్రతి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండుకోవడంతో భారీ ఎత్తున వరద నీటి కిందికి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండుకోవడంతో ప్రాజెక్టులు యొక్క జలకలను సంతరించుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండుకోవడంతో ఇటు జిల్లా ప్రజలతో పాటు రైతులు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జస్ట్ పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.